దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 31వ వచనం. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనతోనే ప్రభు మాట్లాడుతున్నారు. ఎందుకంటే దిగులు పడుతున్నాం కదా, టెన్షన్ పడుతున్నాం కదా, ఏమైపోతామో, ఏంటో మా భవిష్యత్, మా పిల్లల భవిష్యత్ ఏంటో, మా ఆర్థిక వ్యవస్థ ఎట్టిపోతుందో, మా కుటుంబాలు ఏమైపోతాయో అని ఒక టెన్షన్ పడుతున్నారా, దిగులు పడుతున్నారా? ప్రభు మనతోనే మాట్లాడుతున్నారు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని. ఒకసారి ఇదే సంగతిని గురించి మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో 26వ వచనం నుండి ప్రభు చక్కగా మాట్లాడారండి. స్పష్టంగా తన శిష్యులతో, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆకాశ పక్షులు ఉన్నాయి కదా, వాటిల్లోనే కదా పిచ్చుకలు కూడా ఒకటి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తనాలు విత్తుతున్నాయా, పంట కోస్తున్నాయా, కొట్లలోకి తీసుకెళ్ళి కూరుస్తున్నాయా? లేదు కదా. అయినను మన పరలోకపు తండ్రి, మన తండ్రి ఆయన, మన పరలోకపు తండ్రి, మన తండ్రి ఆయన నిత్యం వాటిని పోషిస్తున్నాడు కదా. ఆఫ్టర్ ఆల్ ఆకాశ పక్షులనే ఆయన అంతగా ప్రతినిత్యం పోషిస్తున్న దేవుడు. ఆయన పిల్లలం కదండి మనం, వాటికంటే ఎంతో శ్రేష్ఠులమన మనం. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అక్కడ అంటున్నాడు. వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు. చాలా శ్రేష్ఠులం వాటికంటే. పిచ్చుకలు ఎక్కడా, మనం ఎక్కడా, ఆకాశ పక్షులు ఎక్కడా, మనం ఎక్కడా. ఎంతో శ్రేష్ఠులుగా దేవుడు మనల్ని చేశాడండి. ఇంకా మాట్లాడుతూ అంటారు, మీలో ఎవడు చింతపడి తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకోగలడు? ఏమైనా మనం చింతపడి ఏమైనా చేయగలమా? మనం దిగులు పడి ఏమైనా మన ఎత్తును తగ్గించుకోగలమా? మన బాధలు తీర్చుకోగలమా? ఆయన ఇంకా మాట్లాడుతూ అంటాడు 28వ వచనంలో, వస్త్రములను గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నాయో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను కూడా వాటిలో ఒక దానిలాగా అలంకరించుకోలేడుగా. గొప్ప వైభవం కలిగిన సొలొమోను కూడా ఆ అడవి పువ్వులలో ఒక దానిలాగా అలంకరించుకోలేడు. అంత అందంగా అడవి పువ్వులను దేవుడు అలంకరిస్తున్నాడు కదా అంటూ ఒకసారి మనం మాట్లాడుతూ అంటాడు. ఆ కింద వచ్చిన, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు ఆ అడవి పువ్వునే దేవుడు అంత అందంగా అలంకరిస్తున్నాడు. మీరు మరి నిశ్చయముగా మీకు మంచి వస్త్రాలు ఇస్తాడు, మీ పోషణ విషయంలో మంచిగా చేస్తాడు. అయితే మన పార్ట్ మనమేం చేయాలి? కాబట్టి ఏం తింటాం, ఏమి త్రాగుతాం, ఏం ధరించుకుంటామని, వస్త్రాలను గురించి అయినా, లేకపోతే తిండి గురించి అయినా, లేకపోతే ఈ లోకంలో ఉన్న వేటి గురించి చింత ఉంచొద్దు, దేని గురించి చింతపడద్దు. అలాంటి చింత ఎవరికి ఉంటుందంటే అన్య జనాలకు ఉంటుందా చింత అంతా? అన్య జనాలు దేవుణ్ణి ఎరగని వారికి ఉంటుందా చింత? మన పరలోకపు తండ్రి ఉన్నాడు. మన పరలోకపు తండ్రి వాటన్నిటిని పోషిస్తూ, వాటిని ఈ విధంగా అలంకరిస్తూ, ఈ విధంగా వాటన్నిటికీ సాయం చేస్తున్న దేవుడు. ఆయన దృష్టిలో ఆయన పిల్లలు మనం ఎంతో శ్రేష్ఠులు, బహుశ్రేష్ఠులు. మనల్ని విడిచిపెట్టడు. ఆయన వెతుకుదాం, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం. మనం ఆయన వెతుకుతూ ఉంటే మన తండ్రి మనకేం చేస్తాడో చెప్పన, మనకు అన్నీ ఏమేం కావాలో అవన్నీ మనకు ఆయన అనుగ్రహిస్తాడండి. మనకు లోటు రానివ్వడండి, మనకు కావలసినవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. అలా దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకండి, రేపటి గురించి మీరు చింతపడొద్దండి. ఏ రోజు కీడు ఆ రోజు చాలు. దేని గురించి చింతపడద్దు, దేని గురించి దిగులు పడద్దు అంటూనే ఈ 10వ అధ్యాయంలో మరికొన్ని మాటలు మాట్లాడుతూ అంటాడు. మీ తల వెంట్రుకలు ఉన్నాయి, ఆ తల వెంట్రుకలు లెక్క మీకు తెలుసా? దేవుని సెలవు లేకుండా తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేల రాదు తెలుసా మీకు? అంటే తల వెంట్రుకల్ని ఎంత జాగ్రత్తగా లెక్కిస్తున్న దేవుడు మనల్ని ఇంకెంత జాగ్రత్తగా ఆయన చూసుకుంటున్నాడండి. ఆ పై వచనంలో అంటాడు 29వ వచనంలో,
పదవ అధ్యాయంలో ఒక రూపాయికి ఒక కాసుకు రెండు పిచ్చుకలు ఇస్తున్నారు. కాసుకు రెండు పిచ్చుకలు, లూకాసు వార్తలో వెళ్తే రెండు కాసులు పెడితే ఐదు పిచ్చుకలు ఇస్తారు. అబ్బా ఎంత ఆఫ్టర్ ఆల్ చూడండి. అంటే ఒక రూపాయి ఎక్కువ ఇస్తే ఒక పిచ్చుకును కొసరగా ఊరికనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. ఎంత ఆఫ్టర్ ఆల్ అండి పిచ్చుక. అలాంటి పిచ్చుకనే పోషిస్తున్న దేవుడు, అలాంటి పిచ్చుకకే లోటు లేకుండా చేస్తున్న దేవుడు. మన పక్షాన చేయడా, ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, దిగులు పడొద్దు, చింత పడొద్దు. ఈ రోజున కష్టం ఉంది, రేపు ఆ కష్టం ఉంటుంది అని అనుకోవద్దు. మంచి రోజులు దేవుడు ఇవ్వబోతున్నాడు, పరిస్థితులని దేవుడు మార్చబోతున్నాడు. ధైర్యం చెడిపోవద్దండి, విశ్వాసంతో ఎదురు చూడండి. మన పరలోకపు తండ్రి మనల్ని పోషిస్తాడు, మన పరలోకపు తండ్రి మనల్ని సంరక్షిస్తాడు, మన పరలోకపు తండ్రి మన అవసరతలన్నీ తీరుస్తాడు, మన పరలోకపు తండ్రి మనల్ని హెచ్చిస్తాడు. విశ్వాసంతో ప్రార్థించండి. ఆయన్ను ఆయన నీతిని వెదుగుచు భక్తులో వద్దులుదాం. మన భక్తులో మనం ఎదుగుచు ఉంటే కావాల్సినవన్నీ మనం వెంటపడి వచ్చేటట్టుగా చేస్తాడు కనుక ఆ విధంగా తెలివైన భక్తి చేసి ఆయన ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వాగ్దానం మనందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. ఆకాశ పక్షుల కంటే పిచ్చుకల కంటే మేమెంతో శ్రేష్ఠులం తండ్రి, బహుశ్రేష్ఠులం తండ్రి. అయితే మా తండ్రివయ్యా, మీరు మమ్మల్ని ఎందుకు చేయి విడిచి పెడతారయ్యా? ధైర్యం వహించి మేము దిగులు పడకుండా మీ రాజ్యాన్ని మీ నీతిని వెదుగుతూ భక్తులో క్రమశిక్షణతో భక్తి చేస్తూ మీకు ఇష్టమైనట్లుగా శ్రద్ధగా భక్తి చేస్తూ మేముంటే మాకు ఏ సమయానికి ఏది కావాలో అవన్నీ మీరు సమకూరుస్తారు. ధైర్యం వహించి మేము భక్తి చేస్తూ నీ ద్వారా మీ అనుగ్రహం పొందుటకు మా అందరికీ సహాయం చేయమని ఈ కొద్ది మనవడు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.